ప్రముఖ రచయిత్రి మన ముప్పాళ్ళు రంగనాయకం గారు ఉన్నారు. ఆవిడ మార్క్సిస్ట్ మేధావి. ఆవిడ ఒక రచన చేశారు ఆ మధ్యన. ఏంటంటే అది ఒక బుద్ధుడు చాలడు, ఒక అంబేద్కర్ చాలడు, మార్క్స్ రావాలి అని చెప్పారు. చెప్పినప్పుడు మరి ఆవిడ మరి మార్క్సిస్ట్ మేధావి ఆవిడ అంటే రచయిత్రి. ఆవిడ చెప్తోంది అంబేద్కరు ఈ బుద్ధుడు చాలరు, మార్క్సిజమే ఈ దేశానికి ఇదే అని చెప్తోంది. ఆమెది మేము చదివిన వరకు మూసబోసిన విధానం అండి. మా ఎక్కడ అంబేద్కర్ కాలము, ఎక్కడ బుద్ధుని కాలము, ఎక్కడ మార్క్సిస్టు కాలము. మార్క్స్ను తీసుకొచ్చి అంబేద్కర్ను పోలికైంది, బుద్ధుని తీసుకుని పోయి మార్క్స్తో పోలిక చేయడం ఏంటి? ఇప్పుడు రచయిత్రి కదా ఆవిడ, మరి మార్క్సిజం. నేను ఇంకో మాట అంటే మీరు ఇంత పెద్ద పెద్ద పదాలు ఎత్తుతున్నారని మళ్ళీ మీరు ప్రశ్నిస్తారు. ఆమె ఎంతకు వర్గ పోరాటం నుండి విశ్లేషించడమే తప్ప మరొక కోణాన్ని ఆమె చూడడానికి అసదృష్టి ఉందండి. అవును, అది సిద్ధంగా లేదు. చరిత్ర ఒక ఆర్థికమే పునాది కాదండి, ఆర్థికంతో పాటుగా సామాజికం పునాది అవుతుంది, రాజకీయం పునాది అవుతుంది, సంస్కృతి పునాది అవుతుంది. ఈ మూడు అంశాలను వదిలేసి కేవలం ఆర్థికం అంటే ఇప్పటి వరకు కమ్యూనిస్టు బలహీనపడడానికి ఏదైతే కారణమైందో దానికి ఆమె కూడా ప్రతినిధిగా ఉంటుంది. అయితే ఒకటి సార్, నేను చాలా సూటిగా చెప్పదలుచుకున్నా, ఒక ప్రధాన కార్యదర్శిగా చెప్తున్నా, ప్రతి సమాజంలో అభివృద్ధికరమైంది, అభివృద్ధి నిరోధకమైంది అనేది రెండు పనిచేస్తాయి. ఆనాటి సమాజంలో బౌద్ధిజం అభివృద్ధికరమైంది, వైదేహీ తత్వానికి సంబంధించిన ఏ చర్చ అయినా అభివృద్ధి నిరోధకమైంది. మార్క్స్ కంటే ముందు నువ్వు అభివృద్ధికరమైన తత్వాన్ని దేన్ని తీసుకుంటావు? నిజంగా నువ్వు కమ్యూనిస్ట్ అంటే బౌద్ధిజాన్ని తీసుకోవాలి. ఆనాటి సమాజంలో అది విప్లవకరమైన సిద్ధాంతం. అది విప్లవకరమైన సిద్ధాంతం నేనంటే బౌద్ధిజం ఎట్లా విప్లవకర సిద్ధాంతం అవుతుంది? విప్లవం అనే పదం కూడా అచ్చం మా సొంతమే, ఇంకొక్కటి సొంతం కాదు. ఏంటండి ఇది? అంటే మరి కమ్యూనిస్టులు ఇప్పుడు నేను గమనించిన దాన్ని బట్టి, ఇప్పుడు మీరు చెప్పినట్టు అంబేద్కర్ లేవనెత్తిన ఈ కుల సమస్య మీద వాళ్ళు ఒక ఉద్యమాలుగా నిర్వహించట్లేదు. అట్లానే మతోన్మాదానికి వ్యతిరేకంగా బుద్ధిజం అనేది ఒక మతం అంటే సాంఘిక మతం. అది అదేదో అతీతమైన శక్తి ఉంది అని మహిమలతో ఉన్నది కాదు. అది బుద్ధిజం, బుద్ధుడు ప్రతిపాదించిన సూత్రాలన్నీ కూడా మన ప్రజలందరికీ ఈనాటికి ఉపయోగపడేది అనేది నేను అనుకుంటాను. ఉదాహరణకు ఒకటి చెప్తాను, ఆయన నీ కోరికలు నువ్వు అదుపులో ఉంచుకో అంటాడు. ఇప్పుడు చూడండి, యూత్ అంతా ఇప్పుడు సూపర్ మార్కెట్కి పోతారు, పోయి అనవసరమైన వస్తువులు కొనుక్కొస్తారు. అవసరమైన వస్తువులు అనవసరమైన వస్తువులు మనకి సూపర్ మార్కెట్ చేపెడితే చాలు కొనుక్కోవాలని అందమైన నినాదాలు ఉంటాయి. ఇది కొంటే ఇది ఉచితం అని అట్లా. ఈ ఉచితం అంటే ఈనాడుండే యూత్ని ఆ దారి నుంచి మళ్ళించాలి అని అంటే బుద్ధుడు చెప్పింది కరెక్టే కదా, నీ కోరికలు నీ యొక్క రుగ్మతలకి కారణము, నీ కోరికలను అదుపులో ఉంచుకో అని చెప్తాడు. అది ఈనాటికి పనికొచ్చేదే కదా. ఎందుకు మీ ఎంసీపీఐ కూడా ఈ బుద్ధిజంలో ఉండే ఆ అంశాలను ఎందుకు ప్రచారం చేయట్లేదు? మీరు ఏమైనా బుక్లెట్లు వేశారు బుద్ధిజం మీద? సరే, ఈ ప్రశ్న చాలా కీలకమైందండి. మొదలు నేను విధానానికి సంబంధించిన అంశం చెప్తాను. మార్క్స్ కాలం నాటి పరిస్థితులు అధ్యయనం వేరు, బుద్ధిజం నాటి పరిస్థితులు అధ్యయనం వేరు. ఆనాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా బుద్ధుడు వాళ్ళకున్నటువంటి పరిమితుల నుండి ఈ సమాజానికి కావలసినటువంటి అభివృద్ధికరమైనటువంటి సిద్ధాంతాన్ని ఇచ్చారు. అది ఇతర మతాల మాదిరిగా మతరంగు పులుముకొని ఉన్నది కాదు, దాని కార్యక్రమం వేరు. అయితే కొంతమంది బుద్ధిస్టులు కూడా బుద్ధిని దేవునిలాగా లేకపోతే మతాన్ని వాళ్ళు చేస్తున్నారు, బుద్ధి లేని పనులు చేస్తున్నారు. అది బుద్ధిజం కాదు. దీని మొదలు ఈ తేడాను కమ్యూనిస్టు అంబేద్కర్ కూడా కొబ్బరికాయలు కొట్టి చేస్తున్నారు, రే మార్క్స్ని కూడా చేస్తారు, చేస్తారు. అయితే బుద్ధి లేని పనులు చేసేటువంటి ఆ పనులను ప్రచారం కల్పించడం సరైన పద్ధతి కాదు. అయితే మార్క్స్ తాత్విక దృష్టితోని, భౌతిక దృష్టితోని, ఆ తర్వాత సమాజ పరిణామ క్రమంలో ఆ సమాజ మార్పులకు దోహదపడేటువంటి అంశాలను ఏదైతే ప్రస్తావించాడో అది శాస్త్రీయ సిద్ధాంతం.
దేనికి ఉండే ప్రాధాన్యతలు దానికి ఉన్నాయి. దేని కూడా తక్కువ చూపు చూడడానికి వీల్లేదు, తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు. అయితే ఆ చరిత్ర పునాది నుండి లేకుండా నువ్వు భవిష్యత్తు నిర్మించలేవు. ఆ చరిత్రకు బౌద్ధిజానికి నిజమైన వారసులు ఎవరయ్యా అంటే కమ్యూనిస్టులే. ఇది అది నిజమైన వారసులు కమ్యూనిస్టులే. అయితే దానికి మేము కూడా ఒక మాట ఆత్మవిమర్శన చేసుకుంటూ చెప్తున్నామండి. చాలా కాలం పాటు మా పార్టీలో కూడా అంబేద్కర్ అంటేనే కులవాది, ఆ తర్వాత బౌద్ధిజం అంటే ఒక మతం అనేటువంటి రీతిలో చర్చోపచర్చలు చేసిన నేపథ్యం నుండి కమిటీలు ఒక అభివృద్ధికరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాయి. ఇది తప్పుడు ఆలోచన. అయితే ఇతర పార్టీల యొక్క నిర్ణయాలు కానీ విశ్లేషకుల అభిప్రాయాలు మన పార్టీ మీద కూడా తప్పుడు ప్రభావాన్ని కలిగింపజేసినాయి. వాస్తవాల కోణంలో మనం ప్రయాణం చేయడమే ఒక సరైన ప్రత్యామ్నాయాన్ని అందించిన వాళ్ళమైతాం. కాబట్టి ఈ రెండు నిర్ణయాలు ఏమిటి నిర్ణయాలు? ఒకటి వర్గరహిత కులరహిత సమాజం, రెండవది మనం బుద్ధిజానికి వారసులం అనేది స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాం. ఆ కోణం నుండి చాలా రకాల రచనలు మా కామ్రేడ్స్ చేస్తున్నారు, అవి వెలుగులోకి తీసుకుని రాదలిచాం. ఇంకోటి ఏంటంటే బుద్ధిజం మీద ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ తరగతుల్ని మా కేంద్ర కమిటీ నుండి మొదలుపెట్టుకుని గ్రామ శాఖ వరకు కూడా మేము నిర్వహించాలనుకుంటున్నాం. ఈ చరిత్రను చెప్పలేకపోతే భవిష్యత్తును మేము నిర్ధారించుకోలేము అనేది మా నిర్ణయం.